బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నారు. ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇదైతే ఎప్పటి నుంచో ఎదురు చూసిన గృహప్రవేశం బ్లాగ్ అండి. నేనైతే ఇంతకుముందు కూడా పెట్టాను, బట్ అన్ఫార్చునేట్లీ అది డిలీట్ అయిపోయింది అనమాట. ఆ రోజు మాత్రం హడావిడి ఉందండి, అసలు లిటరలీ ఏడుపు వచ్చేసింది నాకైతే. అంత బిజీ అనమాట. ముందు రోజు నైట్ అంతా ఇల్లు క్లీన్ చేయడం, ఇవి దండలు అవి వేయటము అండ్ ముగ్గు వేయటము, ఇదే అప్పటికి 12 అయిపోయింది. పూజారి ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 12 దాటిపోయింది, 2 అయింది అనుకుంటా. పూజారి గారేమో రెండింటికే వచ్చేసారు, 3కి స్టార్ట్ చేయాలి కదా అనేసి. సో మేము అప్పటికప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. సో ఒకళ్ళం ఉంటే ఒకళ్ళం లేమండి. గృహప్రవేశం అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి నవగ్రహ పూజ జరిగింది. ఆ పూజ జరిగేటప్పుడు అయితే నేను లేను, గృహప్రవేశం టైంకి మా ప్రత్యూష లేదనమాట. తను ఈ పూజ టైంకి వచ్చేసింది. ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు నేను కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పేసరికి నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అన్నయ్య కానీ, అనిల్ కానీ, ప్రత్యూష కానీ ఎవ్వరు లేరు, నేను, మమ్మీ డాడీ, అమ్మమ్మ, అత్తయ్య అండ్ ఆంటీ వాళ్ళు, ఇలా కొంతమందివే వెళ్ళామన్నమాట. మార్నింగ్ మాత్రం చాలా అంటే చాలా హడావిడిగా ఉండండి, అస్సలు స్లీపే లేదు ఓవర్ నైట్ మాకు ఆ రోజు. సో హోమం స్టార్ట్ అయిపోయింది అనమాట నవగ్రహ పూజ తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు అసలు ఆ రోజు ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి అన్న థాట్ కూడా రాలేదన్నమాట. డ్రెస్ కూడా ఏది దొరికితే అది వేసుకున్నాను, కానీ అంటే ఈ ఒకేషన్కి ఇది వేసుకోవాలి, ఈ ఒకేషన్కి ఇది వేసుకోవాలని ముందు తీసి పెట్టుకున్నాను. కానీ అప్పుడున్న హడావిడికి ఏది దొరికితే అది వేసుకున్నాను, కానీ ఇది వేసుకోవాలి అనే అంత టైం కూడా లేదనమాట. ఇది వేసుకొని రెడీ అవ్వాలి అనుకునే అంత టైం. అండ్ మా మమ్మీ అయితే ఈవెన్ బ్లాక్ బీట్స్ కూడా వేసుకొని లేరు, అంత బిజీగా ఉండే. నేను మధ్యలో వెళ్ళాను కదా గృహప్రవేశం అయిపోగానే పూజ జరిగేటప్పుడు వెళ్ళి బ్లాక్ బీట్స్ తీసుకొని వచ్చి వేశాను అనమాట. అంత బిజీగా ఉన్నారు మమ్మీ డాడీ కూడా. సో ఈ పూజ మాత్రం పూజారి చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా పూజ మధ్యలో ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు వస్తారేమో అని చాలాసేపు వాళ్ళ కోసం వెయిట్ చేశాం, కానీ వాళ్ళైతే రాలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకంత టైం తీసుకున్నారో కూడా తెలియదు. నేనైతే అనిల్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఇంకా రాలేదు, మీరు తొందరగా రండి అని మధ్యలో చెప్పానమాట. చెప్తే లేదు పనిలో ఉన్నామన్నారు. ఇంకా పూర్ణాహుతికి కూడా ఒక 5 మినిట్స్ అలా ఇలా చేసి ఆపుదామంటే పూజారి గారు వద్దన్నారనమాట. మీరు చేసిన ఫలితం అంతా పోతుంది, అట్లా పూర్ణాహుతి ఆపితే అనేసరికి ఇంకా మేము నలుగురమే వేసేసాము. అండ్ ఇంకా పొద్దున తెల్లవారిన తర్వాత వ్రతం స్టార్ట్ అయ్యింది. వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఆ స్వామి వచ్చేసి ఈ వెంకయ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ చేశారంట. ఆ స్వామి వచ్చారనమాట పూజకి, చాలా అంటే చాలా బాగా చేశారు. గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్లో చేసిన స్వామి అనమాట. చాలా బాగా చేశారు. స్టోరీస్ 5 స్టోరీస్ ఉంటాయి కదా సత్యనారాయణ స్వామి నోములో, ఆ 5 స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ చాలా బాగా చేశారు. మధ్యలో నేను కూడా దొరికిపోయాను అనుకోండి, కొన్నిటిలో నాకేమో బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆ స్వామి ఏమో క్వశ్చన్లు అడుగుతారు, ఎలానో ఇంతకుముందు చాలాసార్లు వినున్నాను కాబట్టి ఈజీగా చెప్పచ్చు, కానీ దొరికిపోయావు దొంగ అన్నారు మధ్యలో. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం ఫన్నీగా ఉంది. అండ్ అత్తయ్య అమ్మమ్మ ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవసరం కదా, అవి కట్ చేస్తున్నారు. వ్రతం స్టార్టింగ్ అప్పుడైతే ఎవ్వరు లేరు, కానీ వ్రతం ఎండ్ అయిపోయేసరికి మాత్రం అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో పిలిచిన వాళ్ళు కూడా అటెండ్ అయ్యారనమాట. అందుకని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పిలిచిందే తక్కువ మందిని, ఎక్కువ మందిని అనుకోలేదు. యాక్చువల్లీ నేనైతే అసలు ఏమీ వద్దు, నలుగురమే చేసుకుందాం అని చెప్పాం నేను అన్నయ్య. కానీ లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యి ఇట్లా చేసుకుందాము అనేసి డాడీ వాళ్ళే పిలిచారనమాట. అండ్ ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలండి, మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలన్నా అది మన తల మీద రాసి ఉంటుంది సంథింగ్, ఇలాంటి మాటలైతే నేను విన్నాను. అది నిజమని నాకు మా డాడీ విషయంలోనే అర్థమైంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ట్రై చేస్తున్నారు ఇల్లు కొనాలి ఇల్లు కొనాలని, కానీ ఇల్లు దొరకనే లేదనమాట. దొరికితే అన్నీ బాగుంటాయి, ఇంకేదో ఒక ప్రాబ్లం ఉండటము అలాగా ఉండే. మా డాడీకి కూడా ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయిన 1.5 ఇయర్కి అన్నయ్యది, అన్నయ్యది అయిన తర్వాత వితిన్ 6 మంత్స్లోనే ఇల్లు కొనగలిగారు అనమాట. ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కానీ అప్పటికయ్యింది. ఈ వీడియో చూసారా, ఈ వీడియోలో టెంకాయ కొడుతున్నారు చూడండి ప్లేట్. ఈ ప్లేట్ మాత్రం మీకు ఒక 2
300 400 అట్లా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, చూసి తీసుకోండి. నేను తీసుకుంది మాత్రం 150 అనమాట. అది రెండు టెంకాయలు కొట్టంగానే పగిలిపోయిందండి ఆ ప్లేట్ చూసి. అనిల్, నువ్వే చేసుంటావు ఇలాంటి పని, ఇలాంటివి తెచ్చేది నువ్వే అని నన్ను తిట్టారు ఆ ప్లేట్ విరిగిపోగానే. అసలు ఎలా గెస్ చేశాడో తెలియదండి. డాడీ కూడా వద్దన్నారు. నేనే డాడీ తీసుకుందాం టెంకాయ కొట్టడానికి కావాలి, తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పి కావాలని తీసుకున్నాను. అనిల్కి అర్థమైపోయింది అది నేనే తీసుకున్నానని. అండ్ వ్రతము స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మధ్యకు వచ్చేసరికి అందరూ వచ్చేసారు అనమాట. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. నాకు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇంతమందిని చూసి చాలా హ్యాపీగా ఉందన్నమాట. లాస్ట్ మినిట్లో ఉండే వాళ్ళు, పిలిచిన వాళ్ళు కూడా వచ్చారనమాట. కొందరిని మర్చిపోయి లాస్ట్ మినిట్లో పిలిచారు గుర్తొచ్చి, అప్పటికప్పుడు పిలిచిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడ నేను కదా హారతి వాళ్ళ డాడీ వాళ్ళకి, కానీ అమ్మమ్మ అత్తయ్య ఎందుకు ఇస్తున్నారంటే నేను కూడా వ్రతంలో కూర్చున్నాను కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. అండ్ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.